నమస్కారం డాక్టర్ బండి విశ్వసిరెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో ఇందులో బిఎంఈటి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేశారు చాలామందికి ఉపాధి కలిగేలాగా అది కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ ఇవ్వటం అండ్ వాళ్ళని వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడగలిగేలా ఒక్కొక్క ఐడియాని మీరు ఇచ్చి దాంతోపాటు ఆ కోర్సును డిజైన్ చేసి ఫీల్డ్లోకి దించడం కూడా రియలీ గ్రేట్ ఆఫ్ టు యూ అండ్ అయితే పర్టికులర్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఈ వీడియోకి ఎందుకంటే లాస్ట్ టైం మీరు నేను చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో పోలో అంటే పోలో వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి టీటీడీలో యూజ్ చేయటం అండ్ వాటితోటి ఏ విధంగా మీరు లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందో ఆ విధంగా యూజ్ చేయటం అనేది అగరబత్తులు కాన్సెప్ట్ని తీసుకురావడం నిజంగా రియలీ గ్రేట్ బియ్యంఐటీ ఐడియా ఇంత మంచి సక్సెస్ అవుతుందని కూడా మరొకసారి ప్రూవ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఏం చెప్తారు దానికి మీరు శివ ఓం వెల్కమ్ టు బియ్యంఐటి ప్రతి ఒక్కరూ వాళ్ళ చుట్టూ ఉన్న రిసోర్సెస్ వాడుకుని అందులోంచి కొత్త ఐడియా సృష్టించి వాటి నుంచి బిజినెస్ చేసుకుని పది మందికి జీవనోపాధి కలిగించాలనేది మన కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రూఫ్ చేయబడింది అని అంటే సైంటిఫిక్గా నిరూపించబడింది విఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అది కూడా టీటీడీలో టీటీడీలో అది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అంతటి పవర్ఫుల్ అంతటి మనీ ఉన్న సంస్థ ఇంకొకటి లేదు అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గర మన ఐడియా అక్కడ అమలుపరచబడింది అని అంటే దానికి మనం నిజంగా ఆ ఏడుకొండల కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం గోవింద గోవింద ఇక్కడ చాలామంది అడిగేది ఏంటని అంటే కొన్ని కామెంట్స్ కొన్నిసార్లు బాధాకరంగా కూడా అనిపిస్తాయి ఇది ఇది వర్కౌట్ అవుతుందా ఇది వర్కౌట్ అవుతుందా అని కొంతమంది క్వశ్చన్స్ వేస్తుంటారు నేను కరెక్ట్గా వన్ వీక్ ముందర ఒక వీడియో చేశాను అందులో ఏం చెప్పానంటే మన సౌత్ ఇండియాలో ఇండియాలో ఎక్కువగా టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్లో వాడేసిన పూలు నిరుపయోగంగా పోతున్నాయి అవి మనము తీసుకొని వాటి నుంచి ఒక కాన్సెప్ట్ చెప్పాను అది నేచర్కి హెల్ప్ చేసే రకంగా ఉండాలని కూడా చెప్పాను వాటితో మనము సెంట్లు తర్వాత అగర్బత్తీలు చేయొచ్చని అని చెప్పాను ఎస్పెషల్లీ ఎక్కువ శాతము దేవుళ్లకు రోజాపూలు తర్వాత సువాసన వచ్చే మల్లెపూలు అలాంటి వాటి వాడతారు కాబట్టి ఈ కాన్సెప్ట్ నేను ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్ను ప్రపంచంలోనే అతిపెద్దదైంది ప్లస్ ఇండియాలో పేరు మోసిన తిరుమల తిరుమతి దేవస్థానం టీటీడీ వాళ్ళు అప్లై చేయడం మన బిఎంఈటికి గర్వకారణం అది వాళ్ళు ఆరు రకాల ఫ్లేవర్స్తో అగరబత్తీలు తయారు చేసి వాటిని అక్కడ ఇవ్వడం అనేది చాలా గొప్పది దాన్ని నిన్ననే టీడీటి చైర్మన్ వి సుబ్బారెడ్డి గారు ప్రారంభించారు దీనికి బెంగళూరులో ఉన్న ఒక సంస్థ పూర్తి సహకారం అందిస్తుంది చూసారా ఏదైనా ఒకటి నేచర్కు సపోర్ట్ చేసే కాన్సెప్ట్ ఒకటి ఉంటే నేచరే హెల్ప్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఇవాళ చాలా సంతోషంగా ఉంది బిఎంఈటి ప్లాట్ఫామ్ ఎందుకనంటే బిఎంఈటి ప్లాట్ఫామ్ అనేది మేము ఇంతవరకు ఐడియాస్ చెప్తూనే ఉన్నాం ఇవాళ మళ్ళొక్కసారి ప్రూఫ్ అయింది అది ఎప్పటికైనా కూడా మనం ఇచ్చే ఐడియాస్ అనేది కంపల్సరిగా అది వర్క్ అవుతాయి దాంతోపాటు కంపల్సరిగా అది ప్రతి పది మందికి ఉపయోగపడతాయి ప్లస్ కాన్సెప్ట్ ఎప్పుడు నేచర్కి హెల్ప్ చేసేదిగా ఉంటుంది కాబట్టి నీకు మీకు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఏదైనా మనము నేచర్కు యూజ్ అయ్యేలా ఆ నేచర్కు మనం హెల్ప్ చేసేలా ఉన్నట్లయితే ఈజీగా లెఫ్ట్ చేసేస్తుంది అవును కాబట్టి ఈ నేను ఇచ్చిన కాన్సెప్ట్ అక్కడ వాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని అమలుపరిచి సక్సెస్ చేసి చూపించారు కాబట్టి ఏంటి దాని అర్థం అంటే ఇటువంటిది ఎన్నో సక్సెస్ అవుతాయి కాబట్టి ఏదైనా మనం దాన్ని ఫాలో అవ్వాలి అంతే కాబట్టి ఈ సందర్భంగా మళ్ళొకసారి దాని గురించి నేను చెప్పబోతున్నాను ఈ సందర్భంగా థ్యాంక్స్ టీడీటీ ఈ ఐడియా ఉపయోగించి జనాలకెందరికో ప్లస్ ఈ నేచర్కు తర్వాత భగవంతునికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్లస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద బిఎంఈటి ఎంటర్ప్రీనోర్స్ ఎవరైతే జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా మనం గర్వపడాల్సిన సమయం వచ్చిందని నేను చెప్పుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ టీడీటీ అలాగే ఈ సందర్భంగా మళ్ళొకసారి మనం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ వీధి వీధికి ఒక గుడి ఉంటుంది కాబట్టి పూలు గుడికి ఒక గుళ్ళో దేవత కానీ దేవుడికి కానీ వేసే పుళ్ళది వేసే సారీ ప్రతి గుడిలో దేవుడు కానీ దేవతకు కానీ వేసే పూల మాలలు అయిన తర్వాత లాస్ట్కి ఎక్కడికి వెళ్తాయి అని లాస్ట్ టైం ఒకటి చెప్పాను నేను అవన్నీ కొంతమంది ఇంట్లోకి తీసుకెళ్తారు లేకపోతే అవి చెత్త దగ్గరికి వెళ్తాయి అలా వెళ్ళడం చాలా బాధాకరం ఎందుకంటే పరమ పవిత్రంగా భావించే మనం అవి వేసే వేసిన తర్వాత అలా కాకుండా దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని చాలా ఆలోచించిన తర్వాత వచ్చిన ఐడియా అది అన్నట్టు ఈ రకంగా అటువంటి పూల నుంచి వాటిని మనము వేరు చేసి డిఫరెంట్ డిఫరెంట్ పూలు ఉంటాయి అందులో అవన్నీ సపరేట్ సపరేట్గా చేసి వాటి నుంచి బై ప్రోడక్ట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఫస్ట్ వాటిని శుద్ధిపరిచి డ్రై చేసి తర్వాత వాటిని గ్రైండ్ చేసి వాటి నుంచి తీసుకున్న తర్వాత ఆ వచ్చే ఆరోమా ఏదైతే ఉందో దాంట్లో సెంట్లు చెప్పాను తర్వాత వాటిలో అగరబత్తీలు చెప్పాను వాటి తర్వాత కొన్ని సెంటెడ్ క్యాండిల్స్ కూడా వాటిలో కలిపేసి మైనంలో పెట్టినప్పుడు వెలిగించినప్పుడు సెంటెడ్ క్యాండిల్స్ ఈ రకంగా ఎన్నో చేసుకోవచ్చు కాబట్టి ఇవి కాస్మెటిక్స్లు కూడా ఉపయోగించుకోవచ్చు ఎస్పెషల్లీ గులాబీ ఎప్పుడు మనం చెప్తుంటాం కదా దాంతో గులాబ్ జెల్ కాబట్టి అటువంటి వాటిని కూడా బాడీకి రియాక్షన్ రాకుండా చర్మ నిగారింపు కోసము తర్వాత చర్మంలో మనకు యాంటీబయాటిక్గా తర్వాత యాంటీ ఫంగల్గా యాంటీవైరల్గా కూడా అవి ఉపయోగపడతాయి ఈ రకంగా ఇన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి ఈ పూలను మనం వృధాగా పొనివ్వకుండా నేచర్లో వేస్ట్గా కానివ్వకుండా మనం దాని నుంచి ప్రొడక్ట్స్ తయారు చేసుకుని వాటి మూలంగా ఒక పది మందికి ఉపాధి తర్వాత వాటి నుంచి డబ్బు దాని ద్వారా వాళ్ళకు ఒక ఆదాయం అనేది సృష్టించడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పబోయేది ఏంటంటే ఇప్పటి నుంచి వరుసగా అన్ని పండగల సీజన్ వస్తుంది వినాయక చవితి తర్వాత అన్ని కంటిన్యూగా దసరా దీపావళి ఈ రకంగా సంక్రాంతి వరకు వరుసగా పండగలే ఉంటాయి మీరు అబౌట్ ద పాస్ట్ ఇక్కడ నుంచి నాకు తెలిసి వినాయక చవితికి ప్రతి ఊర్లో కొన్ని వందల కేజీలు పూలు అనేది పోగవుతాయి వాటిని మీరు ఎక్కడ పడితే అక్కడ విసిరేసి పాడు చేయకుండా మీరు దాన్ని మనం అమల్ ఆచరణలోకి పెట్టేద్దాం వాటిని తీసుకొని డ్రై చేసి పెట్టండి నాకు తెలిసి ప్రతి ఊరికి ఒక వంద నుంచి రెండు వందల కేజీలు రెడీ అవుతాయి అవును వాటిని డ్రై చేసినప్పుడు సాధ్యమైనంత వరకు సపరేట్గా రోజా పూలు ఒక సైడు లిల్లీ పూలు ఒక సైడు మల్లెపూలు ఒక సైడు అలాగే ఇంకా ఏమైనా వేరేట్ ఉంటే ఆ రకంగా మనం సపరేట్గా మీరు డ్రై చేసి పెట్టినట్లయితే బియ్యంఈటికి డెఫినెట్గా ఉపయోగపడతాయి కాబట్టి ఈ రకంగా ఎప్పటికీ కూడా మన ఐడియా అనేది ప్రాక్టికల్గా అమలు జరిగినట్లయితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఎంత ఎంతసేపు మైండ్లో ఉన్నంతవరకు అది సక్సెస్ అవ్వదు బయటికి రావాలి కార్యరూపం దాల్చాలి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టీడీటీ ఈ విధంగా బిఎంఈటి యొక్క మేము చెప్పినటువంటి ఈ ఐడియాను సక్సెస్ఫుల్గా కార్యరూపణ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు ఎంతోమందికి అది ఐడియాల్గా నిరూపి ఐడియల్గా అది తయారవుతుంది మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు కాబట్టి ఊరికే మాటల్లో కాదు కాబట్టి సాయం చేసే చేతులు మిన్న కాబట్టి ఈ రకంగా వాళ్ళకు ఒక పని క్రియేట్ చేసి దాని నుంచి సక్సెస్ చేయగలరు అనే ఉత్సాహాన్ని ఆ ధైర్యాన్ని మీరు నింపుతున్నారు కాబట్టి ఈ రకంగా నేను బిఎంఈటి వాళ్ళకు ఒకటే చెప్తున్నాను మీ దగ్గర ఐడియా ఉన్నట్లయితే దానికి మనం రూపురేఖలు మార్చి వాటికి పాలిష్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఐడియా లేదా ఆ ఐడియా బిఎంఈటీ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క పర్సనాలిటీ మీ యొక్క ఎఫికసీ మీ యొక్క నాలెడ్జ్నుకు అనుకూలంగా మీరు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో అటువంటి ఫీల్డ్లో ఏదైతే డబ్బు సంపాదించి సృష్టించగలిగే ఐడియా ఉందో అటు మీకు ఇవ్వడం దానికి తర్ఫీద్ అంటే ట్రైనింగ్ ఇవ్వడం దాని తర్వాత తయారైన ప్రొడక్ట్ మళ్ళీ బిఎంఈటి ప్లాట్ఫామ్ మీదనే మీకు సపోర్ట్గా నిలబడడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఎప్పటికి కూడా చాలామంది బైబ్యాక్ అనేది చాలా రేర్ ఇష్యూ ప్లస్ అది చాలా ధైర్యంతో కూడుకున్న పని కాబట్టి ఇక్కడ ఏమనంటే మీకు మీ ఐడియాలను రూపురేఖలుగా మార్చడానికి ఒక సంస్థ లేదా ఒక ప్లాట్ఫామ్ రెడీగా ఉంది అది మీరు ఉపయోగించుకుంటే ఫ్యూచర్ మీ భవిష్యత్తు చాలా బంగారు భవిష్యత్తు అవుతుంది చాలా వరకు చెప్పేవాళ్ళు అందరూ ఉంటారు కానీ చేసి చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఒకవేళ ఐడియా లేదనుకుందాం సార్ మీ దగ్గర జాయిన్ అయితే ఎటువంటి అవకాశాలు ఐడియా లేని వాళ్లకు రెండు రకాలు స్కిల్డా అన్ స్కిల్డా అది చూసుకోవాలి స్కిల్డ్ ఉన్న వాళ్లకు ఐడియా సెపరేట్గా ఇవ్వ ఇవ్వబడుతుంది అన్స్కిల్డ్ వాళ్ళకు ఐడియా సెపరేట్ ఇవ్వబడుతుంది ట్రైనింగ్ ఉంటుందని డెఫినెట్గా ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఇవ్వడానికే బిఎంమిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా నేను ఈ ప్రపంచంలోనే కోఖ తర్వాత పెప్సీ లాంటి కంపెనీలకు ఆల్టర్నేటివ్గా ఒకటి డ్రింక్ తయారు చేయడానికి అని నేను ఇప్పుడు జరుగుతుంది ప్లస్ అది కాకుండా చాక్లెట్ బిజినెస్ అనేది మల్టీ క్రోర్స్లో జరుగుతుంది దాంతో ఆరోగ్యానికి చెడిపోయేటివి తప్ప ఉపయోగపడేటివి ఏమీ లేవు వాటికి ఆల్టర్నేట్గా మనము మన దగ్గరగా లోకల్గా ఉండి అందరికీ ఇష్టపడేది ప్లస్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టు మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండగలిగే ప్రొడక్ట్స్ బెల్లపుండలు నువ్వులు తర్వాత మురమురాలు పప్పులు ఈ రకంగా వాటితో మనం ప్లస్ మిక్స్ అన్ని కలిపి ఇటువంటి ప్రొడక్ట్స్ని మనం ఆల్టర్నేట్గా పెట్టి ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక డిమాండ్ సృష్టించాలని దానికి మీ అందరి సహకారం ప్లస్ బిఎంఈటి ఒక ప్లాట్ఫామ్ డెఫినెట్గా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను డెఫినెట్గా సార్ చాలామందికి అన్ఎంప్లాయిడ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా నిజంగా ఇవాళ పూలతోటి ఇటువంటిది ఒకటి చేయొచ్చు అనే కాన్సెప్ట్ని బయటికి తీసుకురావడం అండ్ బిఎంఈటి ఐడియా బిఎంఈటి ఐడియా టీటీడీలో సక్సెస్ అవడం రియల్లీ హెడ్స్ ఆఫ్ టి అండి థ్యాంక్ యూ సో మచ్ ఎటువంటి ఐడియాస్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా బిఎంఐటి ఐడియాస్ అనేది ఇంత సూపర్ సక్సెస్గా ఉంటాయి మీరు మీకు తగినట్లు ఐడియా ఇవ్వబడాలంటే బీఎంఈటిలో జాయిన్ అవ్వండి మీ భవిష్యత్తును మార్చుకోండి మీ భవిష్యత్తును ఆర్థిక సహకారంతో బలంగా చేసుకోండి ముందు ముందు మళ్ళీ డబ్బు గురించి ఆలోచించకుండా డబ్బు గురించి టెన్షన్ పడకుండా పది మందికి ఉపయోగించేలా జీవనోపాధి కలిగించి మీ లైఫ్ను సెట్ చేసుకోండి డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్విస్తారా థ్యాంక్ యూ నాగరాజు గారు అండ్ థ్యాంక్ యూ టీడీటీ టుడే ఫర్ అప్లయింగ్ అవర్ సక్సెస్ఫుల్ ఐడియా థ్యాంక్ యూ యూనివర్స్ చూశారు కదండి వీడియో మీరు కనుక బిఎంఈటి కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంది ఎక్కడుంది అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా అండ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు డైరెక్ట్గా మీ హోమ్ విజిట్ చేయాలనుకున్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు నెంబర్కి సంప్రదించండి అండ్ చాలామంది బియోమెటిక్ కోర్స్ గురించి అడుగుతూ ఉన్నారు ఒకసారి మీరు జాయిన్ అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి ఫర్దర్గా మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోగలిగేటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి బిజినెస్ ఐడియాస్ ఉంటాయి అండ్ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కొత్త కొత్త మార్పులు చేర్పుల కోసం అని చెప్పేసి లాట్ ఆఫ్ ప్లానింగ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు ఐడియాస్ని ఏ విధంగా డెవలప్ చేయాలని కార్పొరేట్ కంపెనీస్ ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది అండ్ వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే అండ్ పర్టికులర్గా మనీ సూత్రాన్ని క్లాసెస్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రెగ్యులర్గా జరుగుతాయి చాలామందికి మనీ ఏ విధంగా సంపాదించాలనే దాని మీద అవగాహన ఉండదు బట్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అయినా సరే కొన్ని టిప్స్ త్రూ నేర్చుకోవాలి అనుకుంటారు అది యాక్టివ్ ఇన్కమ్ అయినా సరే ప్యాసివ్ ఇన్కమ్ అయినా సరే దాన్ని ఏ విధంగా జనరేట్ చేయాలనే దానికి డాక్టర్ బండి విశ్వేశ్వరెడ్డి గారికి క్లాసెస్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మరికి వెంటనే సంప్రదించండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ మీకు అవసరం అవకపోయినా సరే వేరే వాళ్ళకి అవసరమైన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దయచేసి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ